హలో అండ్ వెల్కమ్ టు సాక్షి టీవీ దివ్యా ఖోస్లా కుమార్ ఎప్పుడో టాలీవుడ్ లో ఉదయ్ కిరణ్ కు జోడిగా రెండు వేల నాలుగులో లవ్ టుడే సినిమాతో తన ప్రయాణం ప్రారంభించింది ఆ తర్వాత అబ్ తుమారే హవాలే వాటా సాదియో సినిమాతో బాలీవుడ్ లోనూ ఎంటర్ ఇచ్చింది అందులో ఆమె అక్షయ్ కుమార్ అమితాబ్ బచ్చన్ మరియు బాబీ టియోల్ సరసన నటించింది మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన ఈమె సినిమా రంగంలో స్థిరపడాలనే కోరికతో అందరిలా ఆశపడింది ఈ క్రమంలో ఆమె ఎన్నో ఆల్బమ్స్ లలో మెరిసింది తొంభైల నాటి పాప్ సంగీతంలో తలుక్కుడ మెరిసిన దివ్యా ఖోస్లా ఫాల్గునీ పాఠక్ మ్యూజిక్ వీడియో అయ్యోరామ్ తో పెద్ద సంచలనమే సృష్టించదే తన గ్లామర్ తో అందరినీ కట్టిపడిస్తుంది ఆ తర్వాత సల్మాన్ సరసన జిద్నా కరో ఖాతో పాటు పలు మ్యూజిక్ వీడియోలలో కనిపించదే రెండు వేల నాలుగులో అబ్ తుమారే హవాలే వాటా సాధియే దివ్య కోస్లాకు బాలీవుడ్ మొదటి చిత్రం ఇది బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్గా నిలిచింది అయితే ఇది బాక్సాఫీస్ వద్ద విఫలమైనప్పటికీ దివ్య కోస్లా వ్యక్తిగత జీవితానికి కొత్త దారి చూపించింది ఈ సినిమా సెట్ లో టీ సిరీస్ అధినేత భూషణ్ కుమార్ దివ్యను చూసి ప్రేమలో పడిపోయారు అలా పెద్దల్ని ఒప్పించి రెండు వేల ఐదులో పెళ్లి చేసుకున్నారు వీరికి రెండు వేల పదకొండులో ఓ బాబు జన్మించాడు పెళ్లి తర్వాత సినిమాలు వదిలేసిన దివ్య రెండు వేల పదహారులో సెనం రే చిత్రంలో రీఎంట్రీ ఇచ్చింది సనం రే యార్యాన్ చిత్రాలకు దర్శకురాలిగా చేసింది తర్వాత షారుఖ్ రాయ్ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించింది ప్రొడ్యూసర్ గా ఎనిమిది సినిమాలు తెరకెక్కించింది రెండు వేల ఇరవై ఒకటిలో సత్యమేవ జయతే టూ సినిమాలో జాన్ అబ్రహం సరసన నటించిన ఈమె రెండు వేల ఇరవై మూడులో యారిన్ టూలో కనిపించింది ఇది బెంగళూరు డేస్ అనే మలయాళ చిత్రానికి రీమేక్ ఇండియా రిచ్ భర్త భూషణ్ కుమార్ ఆస్తుల నికర విలువ పదివేల కోట్లతో నూట అత్యంత సంపన్న భారతీయుడుగా ఉన్నారు గతేడాది యానిమల్ ఆది పురుషు వంటి చిత్రాలకు ఆయన నిర్మాతగా మరింత పాపులర్ అయ్యారు చాలా రోజుల గ్యాప్ తర్వాత దివ్య దివ్యాకోశ్ల ప్రధాన పాత్రలో హీరో హీరోయిన్ అనే టైటిల్ తో ఒక మూవీ తెలుగు హిందీలో విడుదల కానుంది తెలుగుతో ఆమె సినీ ఎంట్రీ జరిగింది కాబట్టి తెలుగులో పలు సినిమాలు నిర్మించాలనే ప్లాన్ లో ఆమె ఉన్నారట ఏళ్ల వైవాహిక జీవితంలో కొన్ని విభేదాలున్నట్లు తరచూ వస్తున్నప్పటికీ అందులో ఎలాంటి నిజం లేదని దివ్యాభర్త భూషణ్ కుమార్ క్లారిటీస్తో వచ్చారు అలా ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి తెలుగు సినిమా ఛాన్స్ దక్కటం ఆపై బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వటం అక్కడి నుంచి వేల కోట్ల రూపాయల సామ్రాజ్యంలో తన జీవితాన్ని గడుపుతున్న హీరోయిన్ గా దివ్యాకోస్లా కుమార్ రికార్డు క్రియేట్ చేసింది